హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం యుఎస్బి ద్వారా ఈ మౌస్ను కనెక్ట్ చేసి మనం ఆండ్రాయిడ్ని ఎలా ఆపరేట్ చేయాలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మెయిన్గా ఈ వీడియో ఏంటంటే మనకు మొబైల్ అప్పుడప్పుడు టచ్ పని చేయదు, అటువంటప్పుడు మీకు ఈ డివైస్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. సో అండ్ ప్రజెంట్ మొబైల్ టచ్ అయితే ఆఫ్ అవుతుంది. టూ త్రీ సెకండ్స్ తర్వాత మనకు ఆండ్రాయిడ్ అయితే సాఫ్ట్వేర్ వల్ల కానీ లేదా టచ్ ప్యాడ్ వల్ల కానీ కంప్లైంట్ వచ్చి మనకు టచ్ పని చేయదు. అటువంటిప్పుడు మనం ఏ రకంగా ఆపరేట్ చేయాలో మీకు చూడండి. మనకి క్లోజ్ అయితే అవ్వట్లేదు. ప్రజెంట్ నేను ఉపయోగించిన మొబైల్ రెడ్మీ 4A అండి. ఇది ఓల్డ్ మొబైల్ ఫోను. ప్రజెంట్ దీని టచ్ కంప్లైంట్ ఉంది. సో దాన్ని మనం ఆపరేటింగ్ ఎలా చేయాలి, టూ త్రీ సెకండ్స్ తర్వాత మనకు టచ్ అయితే ఆగిపోతుంది. సో ప్రజెంట్ మనం ఈ మౌస్ ద్వారా మనం ఆపరేటింగ్ అయితే చేద్దాం. చూడండి, ఇది జస్ట్ ఓటీజీ హబ్ కేబుల్ అండి. దీన్ని మనకు కింద ఉన్న డివైస్ పోర్ట్లో మనం కనెక్ట్ చేయవలసి ఉంటుంది. కనెక్ట్ చేసిన తర్వాత మౌస్ యొక్క యూఎస్బిని కనెక్ట్ చేయండి. సో మనకు ఎల్ఈడి అయితే బ్లింక్ ఉంది కదా, చూసి మనకు మౌస్ అయితే పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఆపరేటింగ్ అయితే చేద్దాం. చూసేక్కడ మీరు కర్సర్ అయితే కదులుతూ ఉంది. చూడండి, మనకు టచ్ అయితే ఈ రకంగా అయితే పనిచేయదు. చూసారు కదా, టచ్ అయితే హ్యాగా ఉంది. కానీ మన మౌస్ ద్వారా అయితే దీన్ని ఆపరేట్ అయితే చేయొచ్చు. యూట్యూబ్ ఓపెన్ చేయండి. మనం సెర్చ్ లైన్ ఎంటర్ చేయాలనుకుంటే కీబోర్డ్ ద్వారా మనం ఎంటర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను సైన్స్ అని ఎంటర్ చేశాను, అలాగే స్పేస్ బార్ కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడు మనం మిగతా టైటిల్ దీంట్లో ఎంటర్ చేద్దాం. అవుతుందని చూడండి, ట్రైన్ ఏమిటి చూసారా, మనకు టచ్ అయితే పనిచేయట్లేదు. ఇక్కడ మనం మౌస్ ద్వారా మిగతా టైటిల్ని అయితే ఎంటర్ చేద్దాం. డ్రాప్ చేద్దాం. సో మనం ఎంటర్ బటన్ కూడా ఇక్కడ టచ్ పని చేయలేదు. చూడండి, టచ్ పని చేయట్లేదు. మన మౌస్ ద్వారా మనం ఎంటర్ కూడా చేస్తే సో మనకు టచ్ అయితే ఏ విధంగానూ పని చేయట్లేదు. ఒకసారి మనం ఆఫ్ చేసి ఆన్ చేస్తే చూడండి, టూ త్రీ సెకండ్స్ మాత్రమే పనిచేస్తుంది. తర్వాత మనకు టచ్ అయితే ఆగిపోయింది. కానీ మన మౌస్ ద్వారా మాత్రం రన్ అయితే చేయొచ్చు. చూడండి, సో మనకు ఎప్పుడైనా టచ్ పోయినప్పుడు ఇలా మౌస్ కనెక్ట్ చేసుకుని ఈ డివైస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టచ్ చేయించుకోవాలనుకుంటే మ్యాక్సిమం మీకు 2000 వరకు అవుతుంది. ఓల్డ్ మొబైల్స్కి మీరు 2000 పెట్టుబడి పెట్టి యూజ్ చేసే కంటే ఒక 350 రూపీస్లో మౌస్ కొనుక్కొని ఈ ఓటీజీ హబ్ 50 రూపీస్లో కొనుగోలు చేస్తే ఈ విధంగా మీరు యూట్యూబ్ వీడియో చూసుకోవడానికి అయితే మీకు యూజ్ అవుతుంది. చూడండి, మళ్ళీ టచ్ అయితే పనిచేసింది, మళ్ళీ ఆగిపోయింది. చూసారు కదా, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే 2-3 సెకండ్స్ అయితే టచ్ పనిచేస్తుంది. తర్వాత మీకు టచ్ అవ్వబోతుంది. సో ఇటువంటి కంప్లైంట్ ఉన్నప్పుడు మీరు ఈ విధంగా రన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటాను.